నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేటపాలెం మండలం కొత్తపేటలో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. చేనేత కార్మికుల సమస్యలపై జూన్ 19న కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలన్న చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు. ప్రకృతి వ్యవసాయ పథకం ద్వారా చీరాల మండలం కావూరి వారిపాలెం రైతులకు 30 రకాల చిరుధాన్యం విత్తనాలు పంపిణీ. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై చీరాల ఆర్డీఓకు వినతి. టీడీపీ ఆధ్వర్యంలో చీరాలలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. చీరాల వైకుంఠపురలో భారీ చోరీ, 25 సవ్వల బంగారు ఆభరణాలు అపహరణ. దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాలలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ. విద్యుత్ తీగలు తగిలి వేటపాలెం మండలం దేశాయపేటలో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధం. చీరాల రోటరీ క్లబ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి ట్రైసైకిల్లో మృతి. వేటపాలెం మండలం కొత్తపేట టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు కుందేరు వద్ద ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధి పనులను డీఎస్పీ ఆఫీసు రోడ్డులో రోడ్డుకి ఇరువైపులా అందంగా అలంకరించేందుకు చెట్లు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి పరిశీలించారు. ఆయన వెంట శర్మ, బుల్లా సాంబశివరావు, పంచాయతీరాజు డిఎస్ శేషయ్య, ఎలక్ట్రికల్ డిఎస్ సూర్యప్రకాష్ రావు, సెక్రటరీలు బి రమేష్ బాబు ఉన్నారు. చేనేత ఉత్పత్తుల నిల్వలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ జూన్ 19న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు శీల వెంకటేశ్వర్లు, ఈ కొండయ్య తెలిపారు. చీరాల ఆర్టీసీ ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని, సబ్సిడీపై యారన్ రంగులు, రసాయనాలు అందచేయాలని, చేనేత ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నేతన్న నేస్తం, ఇతర చేనేత సంక్షేమ పథకాలను చేనేత కార్మికులతో పాటు చేనేత ఉపవృత్తుల కార్మికులకు వర్తింపచేయాలని కోరారు. నిలవలు కొనుగోలు చేయాలి. నిలవలు ఉండడం వల్లనే చేనేతకి ప్రస్తుతం పల్లీలు పెరుగుతుంది. ఈ పల్లి లేకపోవడం వల్ల, మజూరులు లేకపోవడం వల్ల చేనేతలు మరలా ఆకలి చావులు, ఆత్మహత్యలకు గురి అయ్యే ప్రమాదం ఉందని మేము పదే పదే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకోసమే చీరాలలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వచ్చే 19వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని చెప్పి ఐక్య కార్యాచరణ కమిటీ పిలిపించింది. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో ఇప్పటి నుంచి సన్నాహక సమావేశాలు జరిపి వచ్చే నెల 19వ తారీఖున పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా బాపట్ల జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో చేనేతలు అటు రేపల్లె, బట్టిప్రోలు, ఈపిరిపాలెం, చీరాల, పందిరపల్లి, జాండర్పేట, వేటపాలెం దాకా చేనేతలు కేంద్రీకరించున్నారు. ఎక్కువ ఇబ్బంది ఈ జిల్లాలో జరుగుతూ ఉంది. అందువల్ల ఈ జిల్లాలో ప్రత్యేకించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించాలని కూడా మేము ఐక్య కార్యాచరణ కమిటీగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడున్న ఐక్య కార్యాచరణ బాధ్యులు సమావేశమై 19వ తారీఖు ఏ పద్ధతులు నిర్వహించాలో, ఎక్కువ మందిని ఏ పత్రం మొబైలైజ్ చేయాలో పత్రంలో కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఏమైనా ఎప్పటికైనా ప్రభుత్వం తక్షణం కదలాలి, నిలవలు కొనుగోలు చేయాలి, చేనేతలకు పని కల్పించాలి. ఈ డిమాండ్ని పరిష్కారం చేయడమే ఇప్పుడు తక్షణం ఉన్నటువంటి కర్తవ్యం. అందుకు ప్రభుత్వం ఆలోచించాలని, అదేవిధంగా దీనికి మద్దతు తెలిపే వాళ్ళందరినీ కూడా మేము రేపు మా ధర్నాల్లో రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించి మాకు మద్దతు తెలియజేయమని చెప్పి కోరుతా ఉన్నాం. తక్షణం ఈ సమస్యకి పరిష్కారానికి అన్ని పక్షాల వారి సహకారం కూడా మేము కోరుతా ఉన్నాం, సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. మేము ముందుగా ప్రకటించిన వచ్చే నెల 19వ తారీఖు కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాలకు, చేనేత నాయకులకు, చేనేత కార్మిక లోకానికి కూడా
మేము అందరికీ మనవి చేస్తున్నాం. వచ్చే నెల 19వ తారీఖు అందరూ సమాయత్తం కావాలని, ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం, అలాగే కలెక్టర్ల గారికి విరోధ పత్రం సమర్పించడం జరుగుతుంది. ఇక రెండో విషయానికి వస్తే, నిన్న ప్రతిపక్ష నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. 6 అంశాలతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, చాలా సంతోషం. అందులో పొందుపరిచిన 6 అంశాలను కూడా మేము పరిశీలించాం, చాలా చక్కగా ఉన్నాయి, ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయి. అలాగే 2 విధానపరమైన నిర్ణయాలు కూడా ప్రకటించారు. పూర్ టు రిచ్ అంటే పేదరికాన్ని ఆరద్రోలి ప్రతి పేదవాడిని లక్షాధికారులు చేస్తామనే ఒక సూత్రాన్ని ఒకటి ఆయన కనిపెట్టాడు, దానికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే 6 అంశాలను తన మేనిఫెస్టోలు కూడా అభినందనలు తెలియజేస్తూ, కానీ మా చేనేతలు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు గుర్తు రావలేదు, మా చేనేత అంశాలను ఎందుకు పొందుపరచలేదు, అయితే ఇందులో ఫుల్ఫీల్డ్ బడ్జెట్ మేనిఫెస్టో కాదు కాబట్టి భవిష్యత్తులో ఆయన గారు కూడా మా చేనేతల సమస్యలను, చేనేతలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి మా సమస్యలను కూడా మేనిఫెస్టోలో తప్పకుండా పెడతారని మేము ఆశిస్తున్నాం. అలాగే మేము కొన్ని డిమాండ్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ముందు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పక్షాల ముందు పెట్టదలుచుకున్నాం. చేనేతల మీద విధించిన జిఎస్టీని తక్షణమే రద్దు చేయాలి, అది మా చేతిలో లేదు అని తప్పించుకోవడానికి వీల్లేదు. కేంద్రం మీద ఫైట్ చేసి మీరు రద్దు చేపిస్తారా, లేదా 5% రాష్ట్ర ప్రభుత్వం భరించటమా? ఏది ఏమైనా మాకు జిఎస్టీ రద్దు చేయాలి. చేనేతలకు హక్కుగా ఇచ్చిన 11 రకాల చేనేత బట్టలను చేనేతలు మాత్రమే తయారు చేయాలి, పౌరులు మేము తయారు చేస్తున్నారు, దీన్ని ప్రభుత్వం కఠినంగా నిలువరించాలి. ఈ చట్టాన్ని 11 రకాల చట్టాలను పరిరక్షిస్తూ ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాల్లో కానీ, ఆప్కోల్లో కానీ, ప్రైవేట్ వ్యాపారస్తుల్లో కానీ, మాస్టర్ వేవర్స్ దగ్గర కానీ ఉన్న చేనేత నిల్వలను ప్రభుత్వమే తక్షణం కొనుగోలు చేయాలి. చీరాల మండలం కావురిపాలెం ఆర్బీకే పరిధిలో ప్రకృతి వ్యవసాయం పీఎండిఎస్ కింద రైతులకు 30 రకాల చిరుధాన్యాల విత్తనాలను పంపిణీ చేశారు. 1 ఎకరాకు అన్ని కలిపి 6 కేజీల విత్తనాలను చల్లవల్లని తెలిపారు. కొంతమేర పెరిగిన తర్వాత భూమిలో కలియ దున్నటం వల్ల భూమి సారవంతమవుతుందని తెలిపారు. అలా చేస్తే 4 ట్రాక్టర్ల పశువుల ఎరువుతో సమానంగా పనిచేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కావూరి రమణారెడ్డి, ప్రకృతి వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఆర్బీకే విఏఏ ఎమ్మెల్యే, ఐసీఆర్పీలు కవిత, శిరీష, స్వరూప పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చీరాల ఆర్డీఓ సరోజిని తహసీల్దార్ ప్రభాకరరావుకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తమ బాధ్యతలు నిర్వహించిన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అర్జీలు పెట్టుకొని ఉన్నారు. గత సంవత్సరం 10 సంవత్సరాల క్రితం జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, కానీ 10 సంవత్సరాల దాని నుంచి ఇంతవరకు జర్నలిస్టులకి రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇచ్చారు, కొన్ని చోట్ల ఇవ్వలేదు. అదేవిధంగా జర్నలిస్టులకి పెన్షన్ కానీ, లేదా 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు 30 సంవత్సరాలు సేవ చేసిన వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వాలనేది డిమాండ్గా కూడా ఉంది. అవి కూడా అమలుపరచాలని, జర్నలిస్టుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాటిని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు తీసుకోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వం ఆయా మండల కేంద్రాల్లో తహసీల్దారులకు వినతి పత్రాలు జర్నలిస్టుల సమస్యలపైన అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా కమిటీ పిలుపు మేరకు చీరాల ఆర్డీఓ గారికి, సరోజిని గారికి, తహసీల్దార్ ప్రభాకర్ రావు గారికి చీరాలలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపైన వినతి పత్రం అందజేశాము. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా జర్నలిస్టుల సమస్యలను పరిగణలోకి తీసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పని ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున. చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆదేశాల మేరకు ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుగు యువత నాయకులు ఎం అమర్నాథ్ అన్నారు. చీరాల ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ చీరాల నియోజకవర్గంలో కార్యకర్తలు,
అదే విధంగా అభిమానులు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ అందరం కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ రోజు ఎంతో తెలుగుదేశం పార్టీ ఎన్ని రోజుల నుంచి ఎదురు చూసినటువంటి కార్యక్రమం కాబట్టి రేపు రాబోయే సంవత్సరంలో జరగబోయే ఎలక్షన్స్ ఎంతో కీలకమైనవి కాబట్టి మాకు ఖచ్చితంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము చేరాల తెలుగుదేశం పార్టీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్య నాయకులందరూ ఈ రోజు పాల్గొన్నారు ఈ రోజు మీరందరూ వచ్చినందుకు కూడా ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇంకా చీరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఇంకా ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాలు కూడా కొండయ్య గారు మొదలు పెట్టబోతున్నారు మీ అందరి మద్దతు కావాలని కోరుకుంటున్నాము ఇలాంటి వేడుకలు దాదాపు 40 దేశాల్లో ఈ కార్యక్రమాలు మహానాడు కార్యక్రమాలు మనం చేసుకోవటం జరుగుతుంది అది ఆ కార్యక్రమంలో నేను పాల్గొటం మీ అందరం పాల్గొటం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది చీరాల వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఉన్న పొత్తూరి హరిబాబు ఇంటిలో దొంగలు చొరబడి బీరువాలో ఉన్న 25 సవల బంగారు ఆభరణాలు 6000 రూపాయల నగదు దోచుకెళ్లారు సంఘటన స్థలానికి 1వ పట్టణ సీఏ మల్లికార్జునరావు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మండుతున్న ఎండలో ప్రజలకు చల్లని మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ అన్నారు ప్రజలందరూ ఎండ సమయంలో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు చీరాల గడియార స్తంభ సెంటర్లో ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు వేటపాలెం మండలం దేశాయపేటలో అగ్ని ప్రమాదం జరిగింది వరిగడ్డి లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ కు కరెంటు తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి ఈ మంటలో వరిగడ్డి పూర్తిగా దగ్ధమైంది సుమారు 50,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది ట్రాక్టర్ ట్రక్కులో తగలబడుతున్న గడ్డిని ట్రాక్టర్ హైడ్రాలిక్ ద్వారా ట్రాక్టర్ను ముందుకు నడుపుతూ గడ్డిని కిందకు వదిలేయడంతో ట్రాక్టర్తో సహా డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు విద్యుత్ తీగలు కిందకు వేలాడుతుండటం వల్లే ప్రమాదం సంభవించినట్లుగా స్థానికులు తెలిపారు చీరాల రోటరీ క్లబ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి ట్రై సైకిల్లో మరణించాడు మృతుడు చీరాల మండలం కోతపాలెంకు చెందిన ఆశీర్వాదంగా కొంతమంది తెలిపారు సమాచారం అందుకున్న వివిధ శాఖల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు వేటపాలెం మండలం కొత్తపేటలో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కళ్ళం బలరామకృష్ణమూర్తి చేనేత కార్మికుల సమస్యలపై జూన్19న కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలన్న చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయ పథకం ద్వారా చీరాల మండలం కావూరి వారిపాలెం రైతులకు 30 రకాల చిరుధాన్యం విత్తనాలు పంపిణీ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై చీరాల ఆర్డీఓకు వినతి టీడీపీ ఆధ్వర్యంలో చీరాలలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు చీరాల వైకుంఠపురంలో భారీ చోరీ 25 సవల బంగారు ఆభరణాలు అపహరణ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరాలలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ విద్యుత్ తీగలు తగిలి వేటపాలెం మండలం దేశాయపేటలో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధం చీరాల రోటరీ క్లబ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి ట్రై సైకిల్లో మృతి ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్